వెరీ డిస్క్రిప్టివ్ స్టోరీస్. భారతీయ సంస్కృతిలో వేశ్యలు ధరించే ఆభరణాల గురించి చాలా వివరణాత్మక కథలున్నాయి. ఈ ఒక్క పిన్ లాగితే ఒక్క క్షణంలో నగలు మొత్తం కింద పడిపోతాయి. కర్మ ఇలా ఉంటుంది, ఇది సంక్లిష్టమైన గొలుసుల అల్లిక. కానీ ఒకే ఒక్క పిన్ ఉంటుంది, ఒకవేళ మీరు దాన్ని కనిపెడితే కర్మ అంతా పడిపోతుంది, ఆపై మీరు విముక్తి పొందిన జీవిగా మారతారు. కర్మ బహుశా చాలా తప్పుగా అర్థం చేసుకోబడిన పదాల్లో ఇది ఒకటి. ఖచ్చితంగా ఇది ఈరోజు ఆంగ్ల పదజాలంలో భాగమైంది, కానీ తప్పుగా అర్థం చేసుకోబడింది, కోటి విధాలుగా తప్పుగా అన్వయించబడింది, రకరకాల విధాలుగా. అసలు కర్మ స్వభావం ఎలాంటిదో ఈ వివరణలు కూడా అలాగే ఉంటాయి. కర్మ నిర్మాణం చాలా గందరగోళంగా సంక్లిష్టంగా ఉంటుంది. అయితే ఒక ఎలా చెప్పాలి, భారతీయ సంస్కృతిలో వేశ్యలు ధరించే ఆభరణాల గురించి చాలా వర్ణనాత్మక కథనాలున్నాయి. The type of jewelry the courtesans used to wear. ఏమనంటే చాలా ప్రసిద్ధ వేశ్యలు బంగారం ఇంకా వజ్రాలతో కప్పబడి ఉండేవారు. బట్టలుండవు, కేవలం నగలతో మాత్రమే వారి శరీరాన్ని కప్పుకునేవారు. అవి ఎంత సంక్లిష్టంగా ఉండేవంటే తమ వద్దకు వచ్చిన ఆ మగాళ్లకు ఈ నగలను ఎలా తీయాలో తెలిసేది కాదు, ఎందుకంటే అవి సంక్లిష్టమైన గొలుసుల అల్లికలా ఉండేవి. వారు ఎంత ప్రయత్నించినా సరే వాటిని తీయలేకపోయేవారు. నగలు అందంగా ఉంటాయి, కానీ ఒక రకమైన కామంతో ఉర్రూతలూగే వ్యక్తికి అవొక అడ్డంకి. కాబట్టి సాధారణంగా ఆమె అతన్ని ఇంకా ఇంకా తాగమని ప్రోత్సహిస్తుంది, ఇంకొంచెం ఇంకొంచెం అంటుంది. దాంతో అతను నిద్రలోకి జారుకుని ఆమెకు మరిన్ని నగలు బహుమతిగా ఇచ్చి ఇంటికి వెళ్తాడు. కాని ఆమె దాన్ని తీసివేయాలనుకున్నప్పుడు ఒకే ఒక పిన్ ఉంటుంది. సాధారణంగా అది మన అనాహత ఉండే చోట ఉంటుంది. ఆమె ఈ ఒక్క పిన్ లాగితే మొత్తం నగలు ఒక్క క్షణంలో కింద పడిపోతాయి, ఒక్కసారిగా కింద పడిపోతాయి. కర్మ ఇలానే ఉంటుంది, అది ఒక సంక్లిష్టమైన గొలుసుల అల్లిక వంటిది. వాటిలో కొన్ని వజ్రాలతో అలంకరించబడినవి, కొన్ని అందవిహీనమైనవి, కొన్ని తుప్పు పట్టిన గొలుసులు. కానీ గొలుసులు గొలుసులు అన్నీ గొలుసులే, కానీ ఒకే ఒక్క పిన్ ఉంటుంది. ఆ పిన్ను మీరు స్పృహతో కనుగొనలేకపోతున్నారు, కాబట్టే ఇదే ప్రాథమిక కారణం. The fundamental reason. చెప్తున్నా వినండి, ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు గురువుపై ఆధారపడే సంస్కృతి లేదా సంప్రదాయం ఉండడానికి గల ప్రాథమిక కారణం ఇదే. అదేమిటంటే సరి అయిన సమయం వచ్చినప్పుడు ఆయన మీ ప్లగ్ను లాగుతారని. ఎందుకంటే ఈ సంక్లిష్టమైన గొలుసుల అల్లికలో ఆ పిన్ ఎక్కడ ఉందో మీకు తెలియదు. ప్రస్తుతం మీరు దాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే మీరు ఎంత వెతికినా దాన్ని కనుగొనలేకపోవచ్చు. దాన్ని కనుగొంటే, ఒకవేళ మీరు దాన్ని కనుగొంటే, మీరు దాన్ని ఎలా కూలుస్తారంటే దానివల్ల మీ జీవమే విచ్ఛిన్నమయ్యేలా కూలుస్తారు. దానిని నేర్పుగా కూల్చాలంటే కేవలం మీ కర్మ అంశం మాత్రమే పడిపోయి మీరు ఒక విముక్తి పొందిన జీవిగా ఉండేలా దాన్ని కూల్చాలంటే అందుకు చాలా నైపుణ్యం అవసరం. గురువు ఆ నైపుణ్యం గలవారు, కాబట్టే మీరు ఆయన వద్దకు వెళతారు. నన్ను భరించాల్సి రావడం మీ కర్మ. మీకై మీరే దాన్ని కనిపెట్టి ఉంటే నాతో ఈ పాటు పడాల్సిన అవసరం మీకుండేది కాదు. అయితే సద్గురు, మీరు నా ప్లగ్ని ఎప్పుడు లాగబోతున్నారు అలా అడిగారు అంటే మీరు ఇంకా అందుకు సిద్ధంగా లేరనే.
మీరు కనుక మీ కర్మను భారంగా భావిస్తూ దాన్ని వదిలించుకోవాలి అనుకునే స్థితిలో ఉన్నట్లయితే మీరు ఇంకా సిద్ధంగా లేనట్టే. మీరు కనుక మీ ప్రతి జ్ఞాపకాన్ని, స్పృహలోని దాన్ని, ఇంకా స్పృహలో లేనిదాన్ని, ఆహ్లాదకరమైన దాన్ని, అసహ్యకరమైన దాన్ని, అందమైన దాన్ని, భయంకరమైన దాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని శ్రేయస్సుగా మలుచుకోవడం నేర్చుకుంటే, మీరు ఆ స్థితికి చేరుకుంటే, అప్పుడు నేను పిన్నులాగడం అనేది మంచి విషయం. కానీ ఇప్పుడు పిన్నులాగితే, ఎందుకంటే ఇది విముక్తి కాదు, ఇది తప్పించుకోవడం అవుతుంది. ఈ శరీరం నుండి బయటకు రావడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి తేడా ఉంది. అవి పూర్తిగా రెండు విభిన్న విషయాలు. ఆత్మహత్య చేసుకోవడం అంటే మీరు క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. దీని నుండి బయటకు వెళ్ళడం అంటే మీ నిర్ణీత కాలం ముగిసింది, మీ సమయం ముగిసింది, కాబట్టి వారు మిమ్మల్ని విడుదల చేశారు. ఇవి పూర్తిగా రెండు విభిన్న విషయాలు. జైలు నుండి తప్పించుకుంటే జీవితాంతం పరిగెత్తాల్సి ఉంటుంది. కానీ నిర్ణీత కాలం ముగిసి జైలు నుండి విముక్తి పొందితే మీరొక స్వేచ్ఛగల వ్యక్తి. చాలా పెద్ద తేడా ఉంది.